మధ్యం రక్తందారులకి పేదలకి మధ్య ఇది పోరాటం అని ముఖ్యమంత్రి గారు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని బట్టలు నొక్కినా దీంట్లో ఉన్న సారాంశం మోడీ గారి ఎజెండా, కేంద్ర ప్రభుత్వ ఎజెండా, అదానీలు అంబాలిని అక్కడ కేంద్రంలో వాళ్ళు చట్టాలు చేసి మరి ఎక్కడో అడ్రస్ లేనటువంటిది ప్రపంచంలో నెంబర్ 2 నెంబర్ 3 స్థానానికి ఎలా తీసుకొచ్చారు. అందులో ఇవాళ పావులాగా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగపడుతుంది, మన కళ్ళ ముందు కనపడుతుంది. ఇవాళ ఇటువంటి అనేక కీలకమైనటువంటి విధానపరమైనటువంటిది ఒక్కరోజు కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని రాష్ట్ర ప్రజలని మొత్తం కార్పొరేట్ల చేతిలోకి కట్టబెట్టేటువంటి ఒక దుర్మార్గపూరితమైన కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చర్చలంతా ఇవి వదిలేసి రకరకాల అంశాల చుట్టూ వాళ్ళ పాలక పార్టీ తిప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో మనం చూస్తూనే ఉన్నాం కదా ఎన్ని అంశాలు, దాంట్లో బూతుల పురాణాలు, లేకపోతే చెప్పుల చుట్టూ రాజకీయాల తిప్పటాలు, లేకపోతే కుటుంబాలు, లేకపోతే ఎంతమంది భార్యలని దాని చుట్టూ రాజకీయాల తిప్పటాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. దీని చాటున కీలకమైనటువంటి ఒక పరిస్థితి, దాన్ని అణిచివేస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క విషయాలు ఈ రోజున అటువంటి ప్రజా ఎజెండా ముందు చర్చలు జరగాలి. ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం రాజధానిలో గాని లేకపోతే రాష్ట్రంలో నిర్బంధ కాండ సాగించడంలో కేంద్రంలో సాగిస్తా ఉంది, అందరిని అణిచివేస్తా ఉంది. ఆఖరికి రాజకీయాలను ఎంతగా చేశారో తెలంగాణలో బట్ట బయలైపోయినటువంటిది వాళ్ళకి అలవాటైంది. గోవాలో చూసాం, కర్ణాటకలో చూసాం, రిటైల్ గా కాదు హోల్సేల్ గానే కొంటున్నారు, పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని అంటే దేశ రాజకీయాలని మొత్తం వ్యాపారమయం చేసినటువంటి అక్కడ చూస్తే అదే బాటలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది. ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క అండతోనే రాష్ట్ర ప్రభుత్వం చదవలేకపోతా ఉంది. అమరావతిలో కానీ ఇంకొక దాంట్లో కానీ రూట్ మ్యాప్ ఇవ్వండి, రూట్ మ్యాప్ ఇవ్వండి అని అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. రూట్ మ్యాప్ పవన్ కళ్యాణ్ గారికి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారు రూట్ మ్యాప్ ఇచ్చేశారు, ఏం చేయాలో. ఆ రూట్ మ్యాప్ లో జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తా ఉన్నారు. అందుకని వీళ్ళేదో రూట్ మ్యాప్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ కోసం అని చెప్పి కొన్ని పక్షాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. అలాగే రూట్ మ్యాప్లు ఇచ్చేశారు రైతులకి, పంపు సెట్లకి మీటర్లు పెట్టండి అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రూట్ మ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు అదానీకి ఈ మొత్తం థర్మల్ ప్లాంట్లు కట్టబెట్టమని రూట్ మ్యాప్ ఇచ్చేశారు. అలాగే సిపిఎస్ మీరు కొనసాగించండి, ఓపీఎస్ వద్దు, మీకు 4000 కోట్లు అప్పులు ఇస్తామని చెప్పారు. చెత్త పన్ను వేయండి, ఆస్తి పన్ను, ఆస్తి విలువను బట్టి పెంచండి, దానికి రూట్ మ్యాప్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రూట్ మ్యాప్ లో రాష్ట్రం నడుస్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వాళ్ళిద్దరు కుమ్మక్కాయ చేస్తా ఉంటే వాళ్ళేదో ఉద్యమంలోకి వస్తారు, వాళ్ళేదో కలిసి రావాలని కళ్ళ గంట కంటే అటువంటి వాళ్ళు అటు కేంద్రం మీద ఇటు రాష్ట్రం మీద పోరాడాల్సినటువంటి అవసరం ఈ రోజున కళ్ళకు ముందు కనపడతా ఉంది. ఇటువంటి స్థితిలో వామపక్షాలు ఖాళీగా లేవు, ప్రజలు ఖాళీగా లేవు, అందరూ ఈ ప్రభుత్వం యొక్క విధానాల మీద అటు కేంద్రమైన రాష్ట్రమైన ఏం అన్యాయం అండి. అమరావతికి డబ్బులు ఇవ్వరు, ఒక్క నయా పైసా 1500 కోట్లు ఇచ్చి సరిపెట్టారా? పైపెచ్చు వీళ్ళు హైకోర్టులో మాకు రాజధానికి సంబంధం లేదని బీజేపీ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేస్తారు.